డెలివరీ బాయ్స్ యొక్క కష్టాన్ని నా సొంతంగా తెలుసుకోవడానికి ఈరోజు నేనే ఒక జొమాటో డెలివరీ బాయ్గా మారిపోయా. మార్నింగ్ 3 ఇడ్లీస్ తిని ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్నూన్ 12:30కి ఈ వీడియోని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మన టాస్క్ ఏంటంటే నేను రాత్రి వరకు ఏమి తినాలన్నా తాగాలన్నా దానికి స్పెండ్ చేయాల్సిన మనీని నేను కేవలం ఫుడ్ డెలివరీస్ ద్వారానే సంపాదించాలి. అండ్ ఆల్సో నేను నైట్ పనుకోవాలంటే నాకు ఒక రూమ్ కావాలి. ఆ రూమ్ తీసుకోవడానికి అవసరమైనంత మనీని కూడా నేను కేవలం ఫుడ్ డెలివరీస్ ద్వారానే సంపాదించాలి. అండ్ ఒకవేళ నేను రాత్రి లోపల రూమ్ తీసుకోవడానికి అవసరమైనంత మనీని సంపాదించడంలో విఫలమైతే నైట్ నేను రోడ్స్ మీద పనుకోవాల్సి వస్తుంది. అంటే ఐ విల్ బికమ్ హోమ్లెస్. ఈ వీడియోని తిరుపతిలో ఫిల్మ్ చేయడం జరిగింది. మండు టెండలో మిట్ట మధ్యాహ్నం జోబీలో చిల్లిగవ్వ కూడా లేకుండా నా ప్రయాణం మొదలైంది. నేను ఫుడ్ పికప్ చేసుకోవాల్సిన రెస్టారెంట్ యొక్క లొకేషన్ నా యొక్క స్టార్టింగ్ పాయింట్ నుండి కేవలం 1.6 కిలోమీటర్స్ దూరంలో ఉంది. రెస్టారెంట్ పక్కనే ఉంది కనుక నేను రోడ్ ఖాళీగా ఉన్న నిదానంగా చిల్లుగా పోతున్నా. మెయిన్ ఎక్కాక కొంచెం ట్రాఫిక్ ఉండడంతో ఒకవేళ మేబీ లేట్ అవుతుందేమో అని చెప్పి ఎక్కడ సందురిగితే అక్కడ దూరేసి దూసుకెళ్లిపోయా. ఫైనలీ రెస్టారెంట్ ని ఇన్ టైమ్ లో రీచ్ అయిపోయామని రెస్టారెంట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. సో ఇప్పుడు అక్కడికి నడిచి వెళ్ళాలి. రెస్టారెంట్ కి వెళ్ళిన వెంటనే ఆ విషయం మనం జొమాటో వాళ్ళకి అప్డేట్ చేయాలి. అండ్ ఒక్కసారి రెస్టారెంట్ కి వెళ్ళాక జొమాటో బాయ్స్ వాళ్ళ ఆర్డర్ నంబర్ ని చెప్పాల్సి వస్తుంది. అన్న జొమాటో ఆర్డర్ నంబర్ 2539. నా ఆర్డర్ యొక్క ఫుడ్ రెడీగా ఉండడంతో వాళ్ళు నాకు దాన్ని ఇచ్చేశారు. అండ్ నేను ఫస్ట్ ఆర్డర్ యొక్క ఫుడ్ ని కలెక్ట్ చేసుకున్న ఆనందంలో ఫాస్ట్ ఫాస్ట్ గా రివర్స్ వెళ్తూ దారి మర్చిపోయి బాత్రూమ్ లోకి వెళ్ళిపోయా. రెస్టారెంట్ బయటకు వచ్చేసామండి. యాప్ లో పిక్డ్ అప్ ఆర్డర్ కొడితే మనకి కస్టమర్ యొక్క అడ్రస్ కనబడుతుంది. ఇక్కడే మనకి ఫస్ట్ షాక్ ఎదురైంది. కస్టమర్ తిరుచానూరు దగ్గర దామి నీడలో ఉన్నాడు. అంటే ఇప్పుడు నేను ఆర్డర్ డెలివరీ చేయాలంటే 6 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. నీకు అయిపోతుంది, నువ్వు జిపిఎస్ పెట్టుకోకపోతే పోలేవు. అంతే ఇక బండి స్టార్ట్ చేసి రీ మనం విపరీత వేగంతో దూసుకెళ్లిపోతూ ఉన్నాను. కానీ సిగ్నల్ పడిన అందువల్ల స్టాప్ అయిపోయా. కొన్ని కొన్ని దగ్గర గతుకుల రోడ్లో ఎగిరిగిరి పోవాల్సి వచ్చింది. అక్కడక్కడ దారి మర్చిపోయి ఫోన్ లో మ్యాప్స్ చూసి మళ్ళీ నావిగేట్ అవ్వాల్సి వచ్చింది. ఇక్కడ గాలి ఏరోప్లేన్ ఎగురుతుంది. ఈ విధంగా పెద్ద పెద్ద మెయిన్ రోడ్లు హైవేలు దాటి ఫైనల్లీ మనం మన కస్టమర్ ఉండే ప్లేస్ కి చేరుకోవడం జరిగింది. అయిపోయాకంటే మనకు ఒక రూమ్ కావాలి. తిరుపతిలోని చీపెస్ట్ హోటల్స్ యొక్క రేట్స్ యావరేజ్ గా 500 రూపీస్ ఉన్నాయి. సో నేను తినడానికి తాగడానికి ఖర్చు పెట్టడానికి అండ్ అలాగే ఫైనల్లీ నైట్ రూమ్ తీసుకోవడానికి ఈ రోజు టోటల్ గా 600 రూపీస్ అయితే సంపాదించాలని టార్గెట్ పెట్టుకున్నా. నిఖిలేష్ అన్న వీడియో కాల్ చేస్తున్నాడు రా. నమస్తే అన్న. నువ్వేంటి ఆ షర్ట్ ఏంటి? జాబ్ అన్నా, ఫస్ట్ డే. క్యాంపస్ ప్లేస్మెంట్ అన్నా? సరే అలాగే అనుకో. అవునన్నా, అవును. ఎస్, ఇంట్లో దొబ్బేస్తున్నారు అన్న. నాకు కూడా జొమాటోలో ఏదో చూడరాదు. జొమాటో అన్న? అన్నా నాకు ఒక్క రోజుకి దూలు తీరిపోతున్నా. ఇది ఇవాళ ఏ పని కాదు. ఏంటి డెలివరీ జాబ్ అంత కష్టమా అన్న? వీడియోలో చూస్తావుగా. ఇది కాదులే గాని నువ్వు బీటెక్ చేసావు, సాఫ్ట్వేర్ జాబ్ చేయొచ్చుగా. సాఫ్ట్వేర్ జాబ్? నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అన్న. పైగా నా గ్రాడ్యుయేషన్ 1 ఇయర్ అయిపోయింది, నాకెలా వస్తుంది? ఏం పర్లేదు రా, విక్రమ్ అని ఒక అతన్నాడు. తన కెమికల్ ఇంజనీర్, జీరో కోడింగ్ నాలెడ్జ్. తను 4.5 మంత్స్ లో స్కిల్స్ నేర్చుకుని జియోలో సాఫ్ట్వేర్ డెవలపర్ గా ప్లేస్ అయ్యాడు. అంతెందుకు బ్రో అద్దులు అని చెప్పి ఒక డెలివరీ బాయ్ ఉన్నాడు. తను రోజు మార్నింగ్ సిసిపిపి లో కోడింగ్ నేర్చుకుంటూ ఆ తర్వాత రోజు అంతా డెలివరీస్ చేసుకునేవాడు. కానీ ఇక ట్విస్ట్ ఏంటంటే సక్సెస్ అనే ఆర్డర్ ఒక రోజు తన ఇంటికి డెలివరీ అయిపోయింది. అవును బ్రో, ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ నిజంగా ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ గా ప్లేస్ అయ్యాడు. ఇంతకీ వాళ్ళు ఏం స్కిల్స్ నేర్చుకున్నారు అండ్ నువ్వు కూడా ఏం స్కిల్స్ నేర్చుకుంటే ఒక హై పేడ్ సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందో తెలుసుకోవాలనుకుంటే కింద లింక్ ఇన్ డిస్క్రిప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి బుక్ ఏ ఫ్రీ డెమో అని చెప్పి క్లిక్ చేయి. సిసిబిపి వాళ్ళ కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్స్ లైవ్ లో వచ్చి నీ డౌట్స్ ని క్లారిఫై చేస్తారు. ఇప్పుడే చెక్ చేస్తాను. అండ్ వీళ్ళు ఆర్సిబి యొక్క అఫీషియల్ ఎడ్టెక్ పార్ట్నర్ కూడా. సో జాబ్ కోసం వెతుకుతున్న వారు మన వీడియో అయ్యాక లింక్ ఇన్ డిస్క్రిప్షన్ కి ఒకసారి చూడండి. మరి మన నెక్స్ట్ ఆర్డర్ యొక్క పికప్ లొకేషన్ హైవే పక్కనే ఉండే ఒక పెద్ద హోటల్. నేను ఆ హోటల్లోకి ఎంటర్ కాగా అక్కడ ఎంట్రన్స్ లో నేను ఆర్డర్ నంబర్ చెప్పడానికి మాట్లాడడానికి నాకు ఒక్క వ్యక్తి కూడా కనపడలేదు. ఆర్డర్ రెడీ అంట, 3401 అంట. కొంచెం సేపు వెయిటింగ్ తర్వాత ఒక పెద్ద ఆవిడ బయటకు వచ్చింది. జొమాటో అమ్మా, 3401 ఐటమా? చికెన్ బిర్యానీ, ముగులాయ్ చికెన్ బిర్యానీ. టైం పడుతుందా అని చెప్పి రెడీ అని చెప్పుంటే, సో అక్కడ యాక్చువల్లీ ఫుడ్ రెడీ కాకపోయినా రెస్టారెంట్ వారు పొరపాటున ఫుడ్ రెడీ అని చెప్పి మార్క్ చేశారు. సో డెలివరీ బాయ్ మీద ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ పడుతుంది. అప్పుడు ఏమిరా డెలివరీ బాయ్, నువ్వు రే అక్కడ ఫుడ్ రెడీ అంట కదరా, నువ్వు కూడా రెస్టారెంట్ లోనే కూర్చున్నావు కదరా, ఎందుకు రా ఫుడ్ ఇంకా కలెక్ట్ చేసుకోలేదు అని చెప్పి జొమాటో మావ నాకు కాల్ చేయడం జరిగింది. ఏం చేస్తావు ఉన్నదన్నట్టు చెప్పావు. అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉండేమని రెస్టారెంట్ వాళ్ళు చెప్పినట్లుగానే 5 నిమిషాల్లో మన ఆర్డర్ వచ్చేసింది.
హోటల్ బయటకు వచ్చాం, సీట్ నెత్తి ఫుడ్ లోపలెట్టేసాం అండ్ వీఆర్ రెడీ ఫర్ డెలివరీ. రోడ్ చాలా స్మూత్ గా ఉంది, ప్లెజెంట్ వెదర్ అండ్ ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంది. సో నేను అలా నా రైడ్ ఎంజాయ్ చేస్తూ రైమ్ అని చెప్పి కస్టమర్ ఇంటికి దాటేసి వెళ్ళిపోయా. అప్పుడు కస్టమర్, ఏం చేసావి ఇది, నువ్వు నా ఇంటిని దాటేసావు అని చెప్పి కాల్ చేశాడు. బండి రివర్స్ చేసుకుని ఈసారి బుద్ధిగా మ్యాప్స్ చూసుకుంటూ కస్టమర్ ఇంటికి రీచ్ అయ్యి తనకి డెలివరీ చేసాం. అండ్ ఈసారి తను ఫోన్ పే లో కరెక్ట్ గా పే చేశాడు. సో మనకి టిప్ 0 రూపీస్. మన నెక్స్ట్ ఆర్డర్ మళ్ళీ అదే హోటల్లో వచ్చింది. ఈ హోటల్ కి మనకి ఏదో తెలియని అనుబంధం ఉన్నట్టున్నదిరా పూర్వ జన్మలో. నిజంగా మళ్ళా మళ్ళా దీనికే వస్తున్నావా? వీడేమో ఆల్రెడీ అక్కడ ఆర్డర్ రెడీ అని పెట్టేస్తాడు, మనకే అక్కడ ఆర్డర్ ఉండదు. ఆడేమో నాకు జొమాటో కార్డు దొప్పతాడు నన్ను ఒక కాల్ చేసి. సరే, సౌత్ ఇండియన్ థాలీ. ఓహో, ఓకే ఓకే, నైస్ నైస్ నైస్. మనం అక్కడ హోటల్లో వెయిటింగ్ చేస్తుండగా మనకి కస్టమర్ కాల్ చేశాడు. ఎస్ సార్, డెలివరీ ఇంకా ఇక్కడ లేట్ అవుతుంది, మాకు ఇంకా ఆర్డర్ ఇంకా రాలేదు, పికప్ చేసుకోలేదు. చెప్పండి, ఏం కావాలి? వేవ్ సిగరెట్లా ఇక్కడ ఉంటాయా? సరే, ఓకే 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 ఓకే, షూర్ షూర్ షూర్. సరే మరి, ఓకే బై బై. అన్నకి సిగరెట్ కావాలంటే గైస్ ఓకే కొనేద్దాం, నో ప్రాబ్లం. వేవ్ అంటే నేను ఇంకా అలా వస్తాయి, వేవ్ అదే నిజంగా అడుగుతున్నాను అనమాట. సిగరెట్లు కొనాలంట. సౌత్ ఇండియన్ థాలీ రెడీ అయిపోతే దాన్ని పికప్ చేసుకుని ఎగిరి ఎగిరి నా బండి దగ్గరికి దూసుకెళ్ళిపోయాను అనమాట. మనకి సిగరెట్ కావాలంటే గైస్, నా జీవితంలో ఎప్పుడు నేను కొనలేదు సిగరెట్. సో ఈ రోజు ఫస్ట్ టైం ఈ జొమాటో కస్టమర్ దయ వల్ల నేను సిగరెట్ కొనబోతున్నాను అనమాట. లెట్స్ గో. అసలు ఎక్కడ ఉంటాయి సిగరెట్లు? బండికి రై రై అని పోతూ ఒక బంక్ కనపడితే అక్కడ ఆగాం అనమాట సిగరెట్ల కోసం. వాటర్ బాటిల్ బాటిల్ ఆ తర్వాత ఏం తెలియదు. వేవ్ అంట ఒక హాఫ్ సిగరెట్ ప్యాకెట్ కావాలంటే అది ఇక్కడ ఉన్నది. ఇక్కడ వాటర్ బాటిల్ నేను కేవలం నా కెమెరామెన్ కోసం కొనడం జరిగింది అండ్ నేనైతే దానిలో ఒక్క చుక్క వాటర్ కూడా తాగలేదు. వేవ్ హాఫ్ ప్యాకెట్ అంట, హాఫ్ అంటే సగం తీసేసి ఇస్తారా? ఓకే. టోటల్ ఎంత అండి? 50 రూపాయల. మన కెమెరామెన్ వాటర్ తాగేశారు అండ్ మనం వేవ్ ని జోబీలో ఎట్టేసాం అండ్ ఫైనల్లీ కస్టమర్ ఉన్న లొకేషన్ కి వచ్చేసాం. నా పార్కింగ్ స్కిల్స్ చూడండి, పార్కింగ్ చేస్తున్నావా బ్రేక్ డాన్స్ చేస్తున్నావా అన్నట్టు చూస్తున్నా వెనకాల ఉండే ఆవు. ఫైనల్లీ మనం మన కస్టమర్ కి సౌత్ ఇండియన్ థాలీ ప్లస్ వేవ్ ని సక్సెస్ఫుల్ గా డెలివరీ చేసాం అండ్ తను అన్ని కలిపి మనకి 6 రూపీస్ టిప్ ఇవ్వడం జరిగింది. సమయం 3:00 PM అండ్ మన కెమెరామెన్ కి ఆకలి వేసినందు చేతన వాళ్ళు రెస్టారెంట్ కి వెళ్ళి భోజనం చేయడం జరిగింది. నేను ఇంత లోపల తిరుపతిలోని చీపెస్ట్ రూమ్ ఎంతుందో చూద్దామని చెప్పేసి ఆన్లైన్ అంతా సెర్చ్ చేయగా హోటల్ శ్రీనివాస రెసిడెన్సీ అంట 412 రూపీస్ ప్లస్ 51 రూపీస్ ట్యాక్స్, 463 రూపీస్ అవైలబుల్ గా ఉంది. ఇప్పటి వరకు మనం టిప్స్ తో కలిపి 180 రూపీస్ అయితే సంపాదించాం అనమాట. నేనైతే ఏం తినట్లేదు, వీళ్ళిద్దరు దుబ్బిస్తున్నారు నా ముందు. ఐ జస్ట్ డ్రింక్ వాటర్. ఆకలి ఓకే కానీ దాహం మాత్రం ఆపుకోలేకపోయాను అండ్ ఇందాక బంక్ లో కొన్న వాటర్ బాటిల్ లో క్వార్టర్ బాటిల్ వేసాను. సో -5 రూపీస్. ఒక్కసారి రూమ్ యాక్సిడెంట్ జరిగింది. రోడ్ ఇలా డౌన్ గా ఉంది అండ్ నేను కింద ఉన్నాను అండ్ పైన ఒక మొక్కజొన్న బండి అతనికి తన చేతులు స్లిప్ అయ్యి బండి నా మీద దూసుకుని వచ్చేసింది అనమాట. అప్పుడు నేను ఆ బండిని తప్పించడానికి ఇలా సైడ్ లో దిగాను అండ్ ఆ బండి వచ్చి నన్ను సైడ్ లో గుద్దేసింది అండ్ నేను సైడ్ కి పడిపోయాను. అదృష్టవశాత్తు ఆ బండి నా బండిని గుద్దింది, నా బాడీకి తగలలేదు ఆ హై స్పీడ్ లో. అండ్ నేను పడిపోయేటప్పుడు కూడా అది స్కూటీ కనుక నా కాళ్ళకైతే ఏం కాలేదు, జస్ట్ ఇక్కడ కొద్దిగా మజిల్ ఒత్తుకుంది, అది ఇంకా కొద్దిగా నొప్పిగా ఉంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఎంతో మంది డెలివరీ బాయ్స్ వాళ్ళు జాబ్ చేస్తుండగా యాక్సిడెంట్స్ కు గురవు అవుతున్నారు అండ్ కొంతమంది అయితే ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. సో అర్థం చేసుకోండి గైస్, ఇది ఎంత డేంజరస్ జాబ్. నాకైతే ఎటువంటి దెబ్బలు తగలేదు కానీ ఆ మొక్కజొన్న అమ్మే అతనికి మాత్రం వేడి వేడి మొక్కజొన్న ఉడకబెట్టే నీళ్ళు తన మీద పడిపోయాయి. నిజంగా అతనికి చేతులు కారిపోయాయి అనమాట. ఆ టైంలో మన కెమెరా సేవింగ్ ఆన్ లో లేదు అండ్ అటువంటి సిచ్యువేషన్ లో నేను అతని మొహం మీద ఇలా కెమెరా పెట్టేసి కంటెంట్ కోసం చేయడం తప్పనిపించింది. సో కింద పడ్డ మొక్కజొన్న బండి మీద పెట్టి అతనికి హెల్ప్ చేసి మేమైతే అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్డర్ పికప్ చేసుకోవడానికి నేను హోటల్ కి వెళ్ళిన వెంటనే అక్కడ రెడీగా ఉండింది, నాకు ఆర్డర్ అయితే ఇచ్చేసారు అండ్ మనం లొకేషన్ కి వెళ్ళిపోయి ఈసారి కస్టమర్ తో పాష్ గా ఇంగ్లీష్ లో మాట్లాడాం అనమాట. హలో, ఐఎమ్ యువర్ జొమాటో డెలివరీ బాయ్, హ్యావ్ యూ ఆర్డర్డ్ ఎనీథింగ్ ఫ్రమ్ హాట్స్పాట్? యా ఎగ్జాక్ట్లీ, ఐఎమ్ అట్ ద లొకేషన్. ఓకే మ్యామ్, ఐఎమ్ కమింగ్ 2 మినిట్స్. థ్యాంక్ యూ మ్యామ్. యాక్చువల్లీ ఐఎమ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
towers, they come to first floor there or which apartments? This apartment, not their opposite street. It's not towers? No. The opposite street. Okay, like the address is not correctly specified. One second, I'll check. మన కస్టమర్ చెప్పినట్లుగానే మనం ఆపోజిట్ స్ట్రీట్ లో వెళ్ళామని తను ఇక్కడే ఉంది, బట్ మళ్ళీ ఫస్ట్ అప్రోచ్ కాలేదు. మేబీ మన కళ్ళద్దాలు అవతారం తీసి భయపడిందేమో. ఆ స్ట్రీట్ లో మేము కొంచెం ముందుకెళ్ళి కనపడక రివర్స్ వచ్చేటప్పుడు మన కెమెరా మెల్లని తను అప్రోచ్ అయింది అండ్ మనం అయితే ఆర్డర్ అయితే ఫైనల్లీ డెలివర్ చేసాం. Here is your order, ma'am. Thank you for ordering in Zomato. దీన్ని మల్టీ పికప్ అంటారు. అంటే టూ డిఫరెంట్ ఆర్డర్స్ యొక్క రెస్టారెంట్స్ పక్క పక్కనే ఉన్నప్పుడు సేమ్ డెలివరీ బాయ్ కి రెండు ఆర్డర్లు అసైన్ చేయబడతాయి. ఫాస్ట్ గా మనం ఫస్ట్ ఆర్డర్ పికప్ చేసుకున్నాం అండ్ సెకండ్ ఆర్డర్ కోసం సెకండ్ రెస్టారెంట్ కి వెళ్తే అక్కడ ఇంకా ఫుడ్ రెడీ కాలేదన్నమాట. సో కొంచెం సేపు మనం వెయిట్ చేసాం. ఈ రెస్టారెంట్ అంబియన్స్ చూడండి మా ఎంత బాగుందో. ఆడుకోవడానికి చెస్ జంగ చెక్కర్స్, ఇక్కడ గోడ మీద గిటార్ ఉందిరే, బుజ్జి బుజ్జి చేపలు చూడ ఎంత క్యూట్ గా ఉన్నాయి. ఇట్నుంచి అటు ఓమని తిరిగేస్తాయి. ఫైనల్లీ ఫుడ్ రెడీ మనం పికప్ చేసుకున్నాం అండ్ ఇద్దరు కస్టమర్లకి సక్సెస్ఫుల్ గా డెలివర్ చేసాం. సమయం ఆల్రెడీ సాయంత్రం 5 గంటలు అయిపోయింది. మనం టిప్స్ అన్నిటితో కలిపి కేవలం 260 రూపీస్ మాత్రమే ప్రాఫిట్ గా సంపాదించామని నాలో ఇంకా నిదానంగా టెన్షన్ బిల్డప్ అయిపోతుంది. రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ వల్ల మన నెక్స్ట్ రెస్టారెంట్ యొక్క ఎంట్రన్స్ లో చాలా వాటర్ స్టాగ్నేట్ అయి ఉంది. సో ఆ వాటర్ లో నేను పడకుండా తీసుకొచ్చిన ఫుడ్ ని కూడా పడేయకుండా చాలా జాగ్రత్తగా పికప్ చేయడం జరిగింది. లంచ్ చేయని కారణంగా నాకు నిదానంగా అలసట మొదలైంది, బట్ నాకు నేను ఇంటర్నల్ మోటివేషన్ ఇచ్చుకుని ముందుకు సాగిపోతున్నా. రోడ్ లో విపరీతమైన ట్రాఫిక్ లో ట్రావెల్ చేసినందు చేతన ఒక అన్ఫార్చునేట్ థింగ్ జరిగింది. ఇంటి పక్క దగ్గర చేద్దాం డెలివరీ. ఇప్పుడు మన మిషన్ ఏంటంటే ఆ దొల్లిపోయిన ఆర్డర్ని కస్టమర్ కి డెలివర్ చేయాలని. ఒక్కసారి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చూసుకున్నా నాకు సంబంధంలా. చాలా ఫ్లోర్లు పైకి వచ్చేసాం గైస్, ఇంక డెలివరీ సమయం. జొమాటో ఆర్డర్ చేసాం బ్రో, ఇంత ట్రాఫిక్ లో ఇంత కష్టపడి డెలివరీ చేస్తే నాకు వచ్చింది 34 రూపాయలు మాత్రమే. చంపుకొని చెప్తున్నాడరా 24 రూపాయలు ఇస్తానంట, 2 కిలోమీటర్ ఒక పక్క కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి కనుక ఆకలి అలసట ఫ్రస్ట్రేషన్. కానీ ఏది ఏమైనా మనం ఒక లక్ష్యం పెట్టుకుంటే దాన్ని సాధించి తీరుతాం. నెక్స్ట్ ఆర్డర్ మెక్డొనాల్డ్స్ లో వచ్చింది. ఐస్ కాఫీ అండ్ గేసీలు, ఐస్ కాఫీ ఏమిరా మెక్డొనాల్డ్ నాకు అర్థం కావట్లేదా. వాళ్ళకేవో ఐస్ కాఫీ ఇస్తాం, నాకేవో నీళ్ళకే దిక్కులేదు. వీళ్ళిద్దరు చూడండి, అరే నాకు దాహం వేస్తుంది నిజంగా రే. ఇంత లోపల మన సబ్స్క్రైబర్స్ మీట్ అయ్యారు, వారికి హాయ్ చెప్పేసి మనం డెలివరీ మొదలెట్టేసాం. ఎక్స్ట్రీమ్ ట్రాఫిక్ లో కష్టపడి ఆర్డర్ ని డెలివర్ చేస్తే నాకు కేవలం 24 రూపీస్ మాత్రమే వచ్చాయి, విచ్ ఈస్ క్వైట్ డిసప్పాయింటింగ్. కొబ్బరి నీళ్ళు తాదా, ఒక కాయ ఎంతనా? 41 కాయ. కాయ 40 అంట మీరు తాతారా? 40 అంట నాకు 324 ఉంటే నాకు ఇంకొక ఆర్డర్ అవుతుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి బడ్జెట్ లేదు, సారీ అన్నా. అరే గొంతు మాత్రం ఎండిపోతుందిరా. 10 రూపీస్ వాటర్ బాటిల్ ఒకటి ఇప్పుడు. 10 రూపాయలకి వాటర్ బాటిల్ అంటే -10 వేయాలి కదా, నాకు 10 రూపీస్ ఇప్పుడు. లిటరలీ గొంతు ఎండిపోయి ఉండింది అండ్ వాటర్ తాగాక కొంచెం కూల్ అయ్యాను. నా ఒళ్ళు షేక్ అవుతాను ఫ్రెండ్స్, నా పెదాలు వణకుతున్నాయి. నేను ఎప్పుడు ఇంత దాహంతో ఎప్పుడు ఉండింది అట్లా చెప్పు. ఇంతలో మనం ఎవరికైతే ఇందాక ఆర్డర్ డెలివర్ చేశామో అతను మళ్ళీ మనల్ని అప్రోచ్ అయ్యాడు. తాను నార్త్ ఇండియా నుండి తిరుపతికి దర్శనం కోసం వచ్చాడని, వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ లో తన క్రెడిట్ కార్డు పోయిందని, ఆన్లైన్ లో నీకు 10,000 రూపీస్ పంపిస్తా, నాకు నువ్వు క్యాష్ ఇవ్వగలవా అని చెప్పి నన్ను అడగడం జరిగింది. తను నిజంగా అవసరంలో ఉన్నాడు కనుక నేను పక్కనే ఉండే ఏటీఎం లో మనీ విత్డ్రా చేసి ఇవ్వడం జరిగింది అండ్ తను నాకు ఆన్లైన్ లో మనీ ట్రాన్స్ఫర్ చేసాడు. దిస్ ఇస్ నాట్ ఎ డొనేషన్, ఇది ఒక చిన్న హెల్ప్ మాత్రమే. తనకి మనం హెల్ప్ చేస్తుండగా ఆల్మోస్ట్ 30 మినిట్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయింది. లంచ్ కూడా చేయకుండా రోజంతా నాన్ స్టాప్ డెలివరీస్ చేసిన నాకు ఇట్ వాస్ అన్ ఎసెన్షియల్ బ్రేక్. ఇండియాడు ఓపెన్ చేశాను, నాకు ఆర్డర్ వచ్చేసింది మామ. 48 రూపాయలు అంట ఇప్పుడు, రాత్రి 79 కదా రేట్ పెరిగిపోయింది. మెక్డొనాల్డ్స్ లెట్స్ గో. లంచ్ అండ్ డిన్నర్ టైమ్ లో ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి అండ్ జొమాటో పర్ ఆర్డర్ డెలివరీ బాయ్ కి ఎక్కువ మనీ పే చేస్తుంది. సో ఇప్పుడు మనం ఫాస్ట్ ఫాస్ట్ గా డెలివరీస్ చేస్తే మన గోల్ ని తొందరగా రీచ్ అయిపోవచ్చు. దారిలో సబ్స్క్రైబర్స్ ని మీట్ అయ్యాం, ఆర్డర్ పికప్ చేసుకున్నాం, డెలివర్ చేసాం అండ్ ఈ ఆర్డర్ ని డెలివర్ చేసిన వెంటనే జొమాటో మామ మనకి పెద్ద షాక్ ఇచ్చాడు. ఫోన్ లో బ్యాటరీ less than 10% అయిపోయింది. సో జొమాటో మామ మనల్ని ఇంకా ఆర్డర్స్ తీసుకోకుండా బ్లాక్ చేసాడు. సమయం ఆల్రెడీ రాత్రి 8 గంటలు. ఇప్పుడు డెలివరీ చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి కానీ కరెక్ట్ టైం కి మన మొబైల్ హ్యాండ్ ఇచ్చింది. ఫాస్ట్ గా దగ్గరలోని మనకి తెలిసిన ఒక షాప్ కి వెళ్ళి ఫోన్ ని చార్జ్ లో అయితే పెట్టేశాము. ఫోన్ బ్యాటరీ నిదానంగా చార్జ్ ఎక్కుతుంది కానీ నా బ్యాటరీ మాత్రం కంప్లీట్ గా అయిపోతుంది. మనం ఆల్మోస్ట్ 8 గంటల నుండి డెలివర్ చేస్తున్నాం కానీ ఇంకా 400 రూపీస్ కూడా సంపాదించలేదు. ఈ సిచ్యువేషన్ లో ఫుడ్ పక్కన పెడితే అట్లీస్ట్ మనం రాత్రి పనుకోవడానికి రూమ్ అయినా దొరికితే బాగుండి అనిపించింది. అరౌండ్ 10 మినిట్స్ అయ్యాక మళ్ళీ ఫోన్ దగ్గరికి వెళ్ళాము. 822 at least 10 lakh like a hotel.
గైస్ నేనైతే 10 రూపీస్ వాటర్ బాటిల్ తో నడుస్తున్నాను అన్నమాట. రెండు డెలివరీలు వేస్తే నాకు రూమ్ వస్తుంది, కానీ ఫుడ్ మాత్రం ఏందన్న పరిస్థితి. నేనేమి తినలేదు, కానీ ప్రతిసారి రోడ్ లో నా సబ్స్క్రైబర్స్ వచ్చి నన్ను పలకరించగా నా ఎనర్జీ లెవెల్స్ ఆటోమేటిక్ గా పెరిగిపోతున్నాయని నేను అలాగే ముందుకు సాగిపోతున్నా. చూడరా లిటరల్లీ ఎట్టనా బకెట్. వాట్స్ అప్ బ్రో, ఐఎమ్ యువర్ జొమాటో డెలివరీ బాయ్. యువర్ బకెట్ చికెన్ ఈస్ రైట్ రెడీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెసిడెన్సీ. ఓకే బ్రో, ఐల్ బి దేర్ ఇన్ 1 మినిట్. బాయ్ గైస్. మీకు నేను కనపడుతున్నాను లేదో తెలియదు, కానీ ఇది అసలు కంప్లీట్ బూత్ పంగల మాదిరి ఉన్నది అనమాట. ఈ లిఫ్ట్ అసలు ఏ పురాతకాల లిఫ్ట్ మాదిరి రాదు. అసలు చూడరా ఎట్రా దాని దగ్గరికి ఇరుక్కోపోతే ఇప్పుడు పరిస్థితి 24 అవర్స్ లిఫ్ట్ ఛాలెంజ్ అయిపోద్ది అప్పుడు. ఓకే నీ సినిమా రే, నువ్వు నేను, నువ్వు నా ఇలియానా. ఊ చాలా సెగలు ఉన్నాయి లిఫ్ట్ లో. ఎట్ట తీయలేదు డోర్ ఇటు పక్క. నువ్వేనా బ్రో బకెట్ పెట్టింది? అంకుల్ కొంచెం జాగ్రత్త, ఇది కూడా బకెట్ బరువు ఎక్కువ ఉంది. ఓకే మరి ఎంజాయ్, బై బై. ఇతను మనకి ఫస్ట్ టైం జొమాటో యాప్ లో 10 రూపీస్ టిప్ ఇవ్వడం జరిగింది. మనం 400 రూపీస్ మార్క్ అయితే రీచ్ అయ్యామని మన లక్ ఏంటంటే నెక్స్ట్ ఆర్డర్ మల్టీ పికప్ వచ్చింది. 64 రూపీస్ వస్తాయంట, అంటే మనం రూమ్ తీసుకోవాలనే గోల్ కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్లీ మనం ఆర్డర్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. సబ్స్క్రైబర్ ఏరోప్లేన్ ఫస్ట్ ఆర్డర్ డెలివరీ చేయడానికి వెళ్ళిపోయామన్నమాట. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. మటన్ జస్ట్ మిక్స్ కరిచేసింది అనుకున్నా, చూడండి ఎలా ఉన్నదో. కొంచెం వన్ రోజు ఫుడ్ కలెక్ట్ చేసుకున్నాడు, జస్ట్ మిక్స్ కరిచేసి ఉంటుంది. మనం మన ఫైనల్ డెలివరీ ఆఫ్ ద డే కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. నేనైతే మోస్ట్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాను. ఇంకా ఫుడ్ గ్యారెజ్ గుడ్ ఏం అవసరం లేదు, పనుకోవడానికి బెడ్ ఉంటే చాలు, వెళ్ళి స్లీప్ వేసేద్దామని డిసైడ్ అయిపోయా. రాజు సార్, ఐఎమ్ యువర్ జొమాటో డెలివరీ బాయ్. 604 సార్. ఓకే సార్, కమింగ్ సార్, 1 మినిట్ సార్. నేనైతే చాలా ఎక్సైటెడ్ అనమాట. నిజంగా మన ఫైనల్ ఆర్డర్ హియర్ వి గో. సమయం ఆల్మోస్ట్ రాత్రి 10 గంటలు అయింది అండ్ మనం విజయానికి అంచుల దూరంలో ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నీ వల్ల నా వీడియో ఫినిష్ అయిందనమాట. ఈ విధంగా మనం సక్సెస్ఫుల్గా అట్లీస్ట్ రాత్రి పనుకోవడానికి రూమ్ తీసుకోవడానికి అవసరమైనంత మనీని అయితే సంపాదించేసాం. 458 రూపీస్ అని చూపిస్తుంది, కానీ ఇందాక అందరూ టిప్ ఇచ్చారు కనుక మనకి రూమ్ 463 ఉంది. సో అది కంప్లీట్ అయిపోయినట్టే మనం రూమ్ అయితే బుక్ చేసేసాం. సో గైస్ మనం అయితే మన ఫైనల్ ఆర్డర్ డెలివరీ చేసాం అనమాట, శ్రీనివాస రెసిడెన్సీ అంటేది. అండ్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనం బుక్ చేసింది కూడా శ్రీనివాస రెసిడెన్సీలోనే, కాకపోతే అది వాళ్ళ యొక్క వేరే బ్రాంచ్ అంట, 2 కిలోమీటర్స్ దూరంలో ఉందంట. దానికైతే మనం అయితే బయలుదేరేసాం. ఒక్కసారి అక్కడికి రీచ్ అయిన తర్వాత నిజంగానే నేను ఏదో సాధించిన ఫీలింగ్ వచ్చింది. మన 10 గంటల కష్టానికి చివరికి ఫలితం రాబోతోంది. స్ట్రైట్ గా అక్కడ ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాం, ఆన్లైన్ లో బుకింగ్ చేశామని చెప్పాము. అండ్ వాళ్ళు మన పేరు అడిగారు అండ్ రిజిస్టర్ లో చూస్తున్నారు అండ్ చూస్తున్నారు అండ్ చూస్తున్నారు అండ్ చూస్తున్నారు, కానీ మన రూమ్ బుక్ అయినట్టు కనపడలేదు. ఏదో తేడాగా ఉందండి. నాకు మాత్రం భయం మొదలైపోయింది, అసలు ఏం జరుగుతుంది అసలు అర్థం కావట్లా. నాకు డబ్బులు అయితే కట్టాయి బట్ రూమ్ బుక్ కాలేదు, అంటే మన కష్టమంతా వృధా అయిపోయినట్లేనా? బాగా చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే మన పేరు మీద రూమ్ రేపటికి బుక్ అయి ఉన్నదంట. నేను తొందరలో డేట్ చూసుకోకుండా రేపటికి బుక్ చేసా. చూడండి అక్కడ ఏముందో, మీకు చేసే ప్రయోజనం ఏముంది సార్, నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఏం చేస్తావు ఇంకా, కామ్ గా నా రూమ్ కు వచ్చి నేను పనుకున్నా, అంటే గైస్ రూమ్ లో పనుకునే అర్హత నేను సంపాదించాను కదా, అందుకనే అనమాట. ఎనీవేస్ మనం ఒక డెలివరీ బాయ్ గా ఒక రోజంతా కష్టపడి 12 ఆర్డర్స్ డెలివర్ చేస్తే మనం సంపాదించిన మనీ 471.17 రూపీస్ మాత్రమే. పెట్రోల్ కి దానిలో సగం డబ్బులు అయిపోతాయి కదా. అయినా కానీ ఆ వచ్చే కొంచెం ప్రాఫిట్ కోసం వారి యొక్క ఆర్థిక పరిస్థితుల కారణంగా మన భారతదేశంలో కొన్ని వేల మంది డెలివరీ బాయ్స్ గా రోడ్లలో ఎన్నో రిస్క్లని ఫేస్ చేస్తూ మనకి సర్వీస్ చేస్తున్నారు. ఈ మధ్య వార్తలలో ఫుడ్ లేట్ గా డెలివరీ అయిందనో లేదంటే కొంచెం ఫుడ్ స్పిల్ అయిందనో డెలివర్ ఫుడ్ ని తన్నేయడం, డెలివరీ బాయ్స్ ని అసాల్ట్ చేయడం, ఇటువంటి ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాం. వీటిని మన సమాజంలో తగ్గిద్దామని డెలివరీ బాయ్స్ యొక్క కష్టాన్ని గుర్తించి వారిని గౌరవిద్దాం. ఒక్క డెలివరీ బాయ్సే కాదు, రెస్పెక్ట్ ఎవ్రీ ప్రొఫెషన్. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు, ఒక రైతు, కూలీ, టీచర్, డాక్టర్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, బిజినెస్ మ్యాన్, ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి గర్వంగా సక్రమంగా ఎవరి పనిని వారు చేసినప్పుడే సమాజం అభివృద్ధి దిశగా కొనసాగుతుంది. మీ అందరూ మీ యొక్క ప్రతి సోషల్ మీడియా, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఈ విధంగా గ్రామ గ్రామానికి వెళ్లి ఈ వీడియోని షేర్ చేయండి, మెసేజ్ ని స్ప్రెడ్ చేయండి, సొసైటీలో పాజిటివిటీని స్ప్రెడ్ చేయాలన్న నా యొక్క ఈ ఉద్యమంలో మీరు కూడా పాల్గొనండి. అండ్ అలాగే ఒకవేళ మీకు ప్రస్తుతానికి జాబ్ లేదు, ఆర్ జాబ్ సెర్చింగ్ లో ఉన్నారు, లేదంటే మీరు ప్రస్తుతం చేసే జాబ్ లో వచ్చే జీతం మీకు సరిపోవట్లేదు అనుకోండి, కింద లింక్ ఇన్ డిస్క్రిప్షన్ లో నెక్స్ట్ వేవ్ వారి ఫ్రీ డెమోన్ ఒకసారి అటెండ్ అవ్వండి. అక్కడ ఉన్న సీసీపీపీ కెరీర్ ఎక్స్పర్ట్స్ ఒక హై పేయింగ్ సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడానికి అవసరమైన స్కిల్స్ ని మీకు నేర్పిస్తారు. సో సాఫ్ట్వేర్ జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కరెక్ట్ గైడెన్స్ కోసం ఒకసారి చూడండి. మరి అది గైస్, మరి సబ్స్క్రైబ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. బై బై.